ఇక ఒంగోలులో మహానాడు ప్రాంగణంకు ముమ్మరంగా ఏర్పాట్లు నిర్వహించారు టీడీపీ నేతలు. ఈ కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలని టీడీపీ నాయకులు పిలుపునిచ్చారు. క్విట్ జగన్ సేవ్ ఆంధ్రప్రదేశ్ అనే నినాదంతో మహానాడు నిర్వహిస్తున్నామని టీడీపీ నేతలు వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ మహానాడుకు సంబంధించి ఏర్పాట్లు సర్వాంగంగా పూర్తవుతున్నాయి. మరికొన్ని గంటల్లోనే మహానాడు పండుగకు తరలివనుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లను పరిశీలిస్తున్నటువంటి మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి మరెన్నో తెలుసుకున్నాం. సార్ నమస్కారం సార్, ఎలా ఉన్నాయి సార్ ఏర్పాట్లు, ఎలా చేస్తున్నారు? ఏం పరిస్థితి? అన్ని పర్ఫెక్ట్గా జరుగుతున్నాయి. మహానాడు మాకేం కొత్త కాదు. ఇది ఇప్పటికే ఐ థింక్ ఇట్స్ అరౌండ్ 36th 36th 36th. సో ఎన్టీ రామారావు గారి జన్మదినం అంటేనే అదొక పండుగ తెలుగుదేశానికి. అన్ని ఏర్పాట్లన్నీ కరెక్ట్గా జరుగుతున్నాయి. సార్ మహానాడు గతంలో ఎప్పుడు 3 రోజులు చేసేవారు, ఈసారి కొంచెం ప్యాటర్న్ మార్చినట్టుగా తెలుస్తుంది. ఎందుకని ప్యాటర్న్ మార్చారు, కొత్త ప్యాటర్న్ ఎలా ఉండబోదు? అంటే గతంలో కూడా 2 రోజులు జరిగినవి ఉన్నాయి, 3 రోజులు జరిపినవి ఉన్నాయి, ఒకరోజు కూడా జరిగింది, 1 డే కూడా జరిగినవి ఉన్నాయి. అందుకని ఈసారి 2 డేస్ జరపాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. నెక్స్ట్ మహానాడు ఏర్పాట్లకు సంబంధించి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ఆటంకాలు కల్పిస్తున్న పరిస్థితి ఏర్పడింది. ఫ్లెక్సీలు తొలగించడం కానీ లేకపోతే కొన్ని కొన్ని పర్మిషన్స్ ఇవ్వడం కానీ అట్లా చూస్తారు దీన్ని? ఇది ఇది దుర్మార్గం. ఇది నేను నిన్న కూడా చెప్పాను. ఇది నిరంకుశ పాలన, నేతృత్వం. అంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం భారతదేశం అంతా ఉన్న ఇండియన్ సిటిజన్స్కి, భారతీయ పౌరుడికి ఉండే హక్కులు ఆంధ్రప్రదేశ్లో ఉండవని చెప్తున్నారు. మేము ఒక ఐ మీన్ ఒక బస్సు రెంట్కి తీసుకోకూడదు, ఒక వ్యాన్ రెంట్కి తీసుకోకూడదు, తోరణాలు కట్టకూడదు, కట్ చేసేస్తామంటున్నారు. ఇది ఇప్పుడు మా టైంలో జగన్మోహన్ రెడ్డికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చాము. ఆయన నడ్డి రోడ్లు అడ్డగించి మీటింగులు పెడితే మేము అప్పుడు ప్రభుత్వంలో ఉండి మేము అడ్డం చెప్పలే. ఇది ఇది ఎట్లుందంటే ఆ ఫ్యాక్షన్ పాలిటిక్స్ ఇంకా పోలే ఆయనకి. ఆ కడప గత చరిత్ర వాళ్ళకి ఏదో ఉందో అది కొనసాగుతూ ఉంది. నెక్స్ట్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ, చాలా ఇష్యూస్ మీరు కూడా చూస్తుంటారు, మీరు కూడా కొన్ని విషయాల మీద మాట్లాడారు, దీని ఎలా చూడాలంటారు? దీని మీద ఏమైనా మహానాడులో చర్చకొచ్చే అవకాశం? అన్ని అంశాల మీద చర్చ పెడతాం. మా 5 ఇయర్స్ రాష్ట్ర విభజన జరిగి మొట్టమొదటిసారి కష్టాల్లో పరిపాలన ప్రారంభించి మేమే ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాం, సంక్షేమ కార్యక్రమాలు ఎట్ట అమలు చేశాం, రైతులను ఎట్ట ఆదుకున్నాం, అన్నీ చెప్తాం. ఈ 3 ఇయర్స్లో రాష్ట్రం ఎట్ట నాశనం అయిపోయింది, అదేవిధంగా ఐ మీన్ ఆర్థికంగా పతనం అయిపోయింది, 8 లక్షల కోట్లు అప్పు చేసే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఈరోజు ఒక్క విషయంలో చెప్పాలంటే జస్ట్ అప్పుకి ఇన్స్టాల్మెంట్, అసల్లో వడ్డీ జీతభత్యాలు అదే సరిపోదు రెవెన్యూలో. ప్రతి చిన్న కార్యక్రమం చేసినా అప్పు చేయాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి పట్టింది. సో ఇవన్నీ కూడా రేపు చర్చిస్తాం. ఫైనల్గా చెప్పండి సార్, బాబు గారు 8 గంటలకు ఇక్కడ చేరుకుంటారు, పోలిట్ బ్యూరో 8 గంటలకు ప్రారంభం? యాక్చువల్గా 2:30కి, ఒక అరగంట గంట లేట్ కావచ్చు. బాబు గారు అక్కడక్కడ కొంతమంది అభిమానులు ఆపటం, ర్యాలీ చేయటం ఇటువంటి జరుగుతుండే. బై 3 o'clock పోలిట్ బ్యూరో స్టార్ట్ అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇది మొత్తం మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మహానాడు ఏర్పాట్లన్నీ కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు పరిశీలించారు. మొత్తం మీద బాబు గారు దాదాపుగా కూడా 3 గంటల కల్లా ఇక్కడ చేరుకున్నారు. చేరుకున్న తర్వాత పోలిట్ బ్యూరో సమావేశం కూడా ప్రారంభమవుతుందని చెప్పినారు. వాట్ హైదరాబాద్ స్టూడియో.